ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బిడ్మానీరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. రైతులకు సాగునీరు, గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక జలాశయం నుంచి దిగువన ఉన్న ఎల్ఎండికి 10 గేట్లను ఎత్తి 3500 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11.37 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటర్ వాటర్